దక్షిణాదిలో ఒక మంచి పేరు, విపరీతమైన అభిమానులని సంపాదించిన సాయి పల్లవి ఇప్పుడు హిందీలో అరంగేట్రం చేయనుంది. అయితే ఆమె పక్కన నటించే అతను ఖాన్ కుటుంబం నుంచి వచ్చిన అతను. ఇప్పుడు హిందీ మీడియా వార్తల్లో దక్షిణాదికి చెందిన టాలెంటెడ్ నటి సాయి పల్లవి పేరు వినబడుతోంది. అయితే అదేదో వివాదంలో కాదు, సాయి పల్లవి త్వరలోనే తన హిందీ సినిమా చేయబోతోంది అని. ఇంతకీ ఆమె ఎవరి పక్కన చేస్తోందో తెలిస్తే అందరూ షాక్ అవుతారు. ఆమె కథానాయకురాలిగా అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ కథానాయకుడిగా ఈ సినిమా తెరకెక్కబోతోంది అని కథనాలు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైందని కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నాడని, ఇదొక ప్రేమ కథా చిత్రం అని కూడా అంటున్నారు. అయితే ఇది శేఖర్ కమ్ముల తీసిన లవ్ స్టోరీలా ఉండొచ్చు అని కూడా తెలిసిందే. ఈ మధ్య దక్షిణాదికి చెందిన హిట్ అయిన సినిమాలు ఎక్కువగా హిందీలో రీమేక్ అవుతున్నాయి. 2021లో శేఖర్ కమ్ముల నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ మూవీ లవ్ స్టోరీ. ఈ సినిమా టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్, రొమాంటిక్ లవ్ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ అన్నిటితో బాగా ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. తెలుగులో సూపర్ హిట్ అందుకున్న లవ్ స్టోరీని బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లబోతోందనే విషయంలో అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ అంతగా అందరితో కలవడానికి ఇష్టపడే వ్యక్తి కాదు, అందుకే ఎప్పుడు వార్తల్లో కనబడడు. ఇప్పుడు అతను యశ్ రాజ్ ఫిల్మ్స్ తో ఒక సినిమా చేస్తున్నాడని, అదైపోగానే ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. థియేటర్లో సుమారు 3 ఏళ్ల అనుభవం ఉంది జునైద్ కి. అలాగే పీకే సినిమాకి అసిస్టెంట్ దర్శకుడిగా కూడా పనిచేశాడు జునైద్. ఇప్పుడు సినిమాల్లోకి అరంగేట్రం చేస్తున్నాడు. ఫైనల్ గా సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీకి అంతా సిద్ధమైందని తెలుస్తోంది.